మేము చేసే వీడియోస్ మీరు తక్షణమే పొందాలనుకుంటే మా యొక్క ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి పూర్తి వివరాలు ఇవ్వబోతున్నానండి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ స్కీమ్ అన్నది ఎవరింట్లో అయితే ఆడపిల్ల ఉందో వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ పాప యొక్క ఎడ్యుకేషన్ కోసం కానీ లేదా వాళ్ళ పాప యొక్క మ్యారేజ్ కోసం కానీ ఆర్థిక పరంగా 1% కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రధాన ఉద్దేశంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జనవరి 22, 2015 ఈ పథకాన్ని లాంచ్ చేశారు. ఈ సుకన్య సమృద్ధి యోజన పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ పాప ఏజ్ అన్నది కంపల్సరిగా 10 సంవత్సరాల కన్నా తక్కువే ఉండాలి. ఇన్ కేస్ మీ పాప ఏజ్ అన్నది 11 ఇయర్స్ 12 13 ఉందనుకోండి, మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ కాదు. ఓకేనా? ఈ పథకంలో భాగంగా మీరు ప్రతి సంవత్సరం 250 రూపాయల నుంచి అప్ టు 150,000 వరకు మీ కెపాసిటీని బట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పూర్ అనుకోండి, మీరు కేవలం 250 ఇన్వెస్ట్ చేయండి. అదే ఇన్ కేస్ మీరు రిచ్, మీ దగ్గర బాగా డబ్బు ఉందంటే మీరు ప్రతి సంవత్సరం 750,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇలా ఇన్వెస్ట్మెంట్ అనేది అప్ టు 14 ఇయర్స్ వరకు అంటే 14 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా? ఆ తర్వాత 7 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ పథకం మెచ్యూరిటీ అనేది అప్ టు 21 ఇయర్స్ ఉందండి. అంటే ఇన్ కేస్ ఈ పథకాన్ని మీరు ఇప్పుడు అంటే ఈరోజు స్టార్ట్ చేసినట్లయితే ఈ పథకం మొత్తం అమౌంట్ అనేది మన ఇంకా 21 ఇయర్స్ తర్వాత వస్తూ ఉంటుంది. ఓకేనా? మనం పేమెంట్ మాత్రం అప్ టు 14 ఇయర్సే కట్టవలసి ఉంటుంది. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన 21 ఇయర్స్ తర్వాత మన అమౌంట్ అనేది మనకు వస్తుంది. అంతేకాకుండా అది డబుల్ అయి వస్తుంది. ఎందుకన్నానంటే డబుల్, మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇక్కడ 8.5% ఉంది. అది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ అండి. అంటే ఇన్ కేస్ మనం ప్రతీ నెల 8,000 అంటే సంవత్సరానికి 12,000 ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం. అంటే మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో ఆ అమౌంట్ అనేది 21 ఇయర్స్ తర్వాత డబుల్ అయి వస్తుంది. అంటే ఈ అమౌంట్ అనేది మన పాప యొక్క మ్యారేజ్ కోసం కానీ లేదా మన పాప యొక్క ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పటికే ఒక డౌట్ వచ్చి ఉంటుంది, మా అమ్మాయికి 18 ఇయర్స్ వచ్చినాయండి, మేము మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్నా, అప్పుడు మా పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఇన్ కేస్ మీ అమ్మాయికి 18 ఇయర్స్ వచ్చి మీ అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటే ఈ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఈ అకౌంట్ అనేది మీరు మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా బ్యాంక్స్లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఏ పోస్ట్ ఆఫీస్కో లేదా ఆ బ్యాంకు వెళ్ళినట్లయితే, మా అమ్మాయికి 18 ఇయర్స్ వచ్చినాయి, నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, నేను ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశా, ఇదిగో డాక్యుమెంట్స్, మా అమౌంట్ మాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఏం ఆలోచించకుండా మీ అమౌంట్ అనేది మీకు ఇచ్చేస్తూ ఉంటారు. ఈ పథకం అంటే ఈ అకౌంట్ని కనుక మీరు ఓపెన్ చేసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కానీ లేదా మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్స్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ పాప యొక్క ఫోటోలు మరియు మీ పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ తల్లిదండ్రులు అంటే ఎవరైతే ఈ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ అంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ సబ్మిట్ చేయగా వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ను అంతా ఫిలప్ చేయగానే ఈ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయికి 18 ఇయర్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకేనా? మీరు మీ అమ్మాయిని ఏబీటెక్ ఎంటెక్ ఎంబీఏ చదివించాలనుకుంటున్నారు, మీ దగ్గర మనీ లేవు, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ పథకాన్ని ఎక్కడైతే స్టార్ట్ చేశారో అంటే ఎక్కడైతే ఓపెన్ చేశారో అక్కడికి వెళ్ళి, మా అమ్మాయికి 18 ఇయర్స్ వచ్చినాయి, మా అమ్మాయిని చదివించాలనుకుంటున్నా, మాకు మనీ కావాలని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటి వరకు ఆ పథకంలో మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్లోంచి 50% ఆఫ్ ది అమౌంట్ మీ అమ్మాయి ఎడ్యుకేషన్ కోసం ఇస్తూ ఉంటారు. ఇది ఒక అడ్వాంటేజ్ అండి. అంతేకాకుండా ఇందులో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ అండి తెలుసా, సెక్షన్ సి ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దాంట్లో 1,50,000 వరకు మీకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. మరియు ఈ పథకం యొక్క మెచ్యూరిటీ సమయం అంటే 21 ఇయర్స్ తర్వాత మీకు లంసమ్ అమౌంట్ వస్తుంది చూసారా, ఆ అమౌంట్పై మీరు 1 రూపాయి కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ అనేది డబుల్ వస్తుంది. డబుల్ డబుల్ అంటున్నాను కదా, ఎందుకు డబుల్ అంటున్నానో మీకు ఈ వీడియో ఎండింగ్లో చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? మీకు ఇప్పటికే ఒక డౌట్ వచ్చి ఉంటుంది,
మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మేము ఇద్దరికి ఓపెన్ చేసుకోవచ్చా అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా. అవునండి, ఇద్దరికి ఓపెన్ చేసుకోవచ్చు, కానీ ముగ్గురికి ఓపెన్ చేయడానికి ఉండదు. ఇన్ కేస్ సెకండ్ కాన్పులో కనుక కవ్వలి పిల్లలు పుట్టినట్లయితే ముగ్గురికి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మరియు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, మేము ఇంత అమౌంట్ అనేది పే చేస్తున్నాం కదా, ఇన్ కేస్ ఏ కారణాల చేత వల్లన్నా మా అమ్మాయి చనిపోతే పరిస్థితి ఏంటి అనుకుంటారు. అలా చనిపోయినట్లయితే మీరు ఎంతైతే డిపాజిట్ చేస్తారో ఆ అమౌంట్ మొత్తం తల్లిదండ్రులకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యమండి. మరియు మీరు అకౌంట్ని ఏ పోస్ట్ ఆఫీస్లోనో ఏ బ్యాంక్స్లోనో ఓపెన్ చేసుకుంటారు కదా, అప్పుడు మీకు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఆ అకౌంట్ నెంబర్ని ఆధారంగా మీరు ఆన్లైన్లో లాగిన్ అయ్యి మీరు ఇప్పటి వరకు ఎంత పే చేశారు, ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయింది, ఇవన్నీ చెక్ చేసుకునే సదుపాయం ఉందండి. అంతేకాకుండా మీరు ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకో పోస్ట్ ఆఫీస్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐలో తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు వేరే బెంచ్ ఎస్బీఐకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం కూడా ఉంది. అంతేకాకుండా కొన్ని కొన్నిసార్లు మీరు ఒక్కొక్క సంవత్సరం మిస్ అయ్యారనుకోండి పేమెంట్ చేయడం, ఏం పర్లా, ఒక 50 రూపాయల ఫైన్తో మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇవన్నీ గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. నేను ఈ వీడియో స్టార్టింగ్ నుంచి మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ అమౌంట్ అనేది 21 ఇయర్స్లో డబుల్ అయ్యింది అంటున్నాను కదా. అసలు ఎందుకు డబుల్ అయిద్దో ఎగ్జాంపుల్గా స్క్రీన్ మీద కొన్ని టేబుల్స్ పెడుతున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిడిల్ క్లాస్ పర్సన్ అనుకుందాం, ఓకేనా. మీరు ప్రతి మంత్ 1000 ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. 1000 అంటే ఇయర్కి ఎంత, 12,000 కదా. అలా 12,000లు మీరు 14 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి, అంటే మొత్తం ఎంత అవుతుంది, 1,68,000 అవుతుంది, ఓకేనా. మీరు 7 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, ఆ 7 ఇయర్స్కి కూడా ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తూ ఉంటారు, అది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. అంటే మీకు 21 ఇయర్స్, అంటే ఈ పథకాన్ని స్టార్ట్ చేసిన 21 ఇయర్స్కి మీకు ఎంత వస్తుంది మొత్తం, 5,78,951 వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, 1,68,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మీకు రిటర్న్ ఎంత వస్తుంది, 5,78,591 వస్తుంది. అంటే డబుల్ ఏంటి, ట్రిపుల్ అమౌంట్ వస్తుందన్నమాట. ఇన్ కేస్ మీరు కాస్త రిచ్ అనుకుందాం, మీరు ప్రతి సంవత్సరం 1,00,000 ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, ఓకేనా. 1,00,000 అంటే 14 ఇయర్స్కి ఎంత, 14 ల్యాక్స్. అదే 21 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.5% కదా, కేవలం 8 వేసుకుందాం, ఓకేనా. 8% వేసుకున్నా కూడా మనకి రిటర్న్ అంటే 21 ఇయర్స్లో మనకి ఎంత వస్తుందండి, వస్తుంది. అంటే ఇక్కడ కూడా అమౌంట్ అనేది డబుల్ అయింది, ఇది గమనించుకోండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూపర్ రిచ్ అనుకుందాం, మీ అమ్మాయి పెళ్లి కోసం 1,50,000 ఏంటి, ఎంత ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంది. కాకపోతే ఈ పథకంలో భాగంగా మీరు కేవలం 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయగలరు. అదే చేశారనుకుందాం, అంటే మీరు ప్రతి సంవత్సరం 1,50,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే 14 ఇయర్స్కి ఎంత అవుతుందండి, 21 ల్యాక్స్ అవుతుంది. అదే 21 ఇయర్స్కి ఎంత అవుతుంది రిటర్న్, అంటే ఈ రిటర్న్ ఎంత వస్తుందంటే ఏకంగా 72,32,400 రూపీస్ వస్తుంది. చూడండి, మీరు 1,50,000 ప్రతి నెల అంటే ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ఏకంగా 72,32,400 రూపీస్ వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రజెంట్ చూసుకున్నట్లయితే 8.5% ఉంది. కాకపోతే ఇది క్వార్టర్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ పథకం స్టార్టింగ్లో ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏకంగా 9.1% ఉంది, ప్రజెంట్ చూసుకున్నట్లయితే 8.5% ఉంది. నెక్స్ట్ ఇది మళ్ళీ 9% అవ్వచ్చు, లేదా మళ్ళీ 8% అవ్వచ్చు, అలా చేంజ్ అవుతుండొచ్చు. అది గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూసారుగా ఈ పథకం వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందో. మనలో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పాప యొక్క పెళ్ళిని చాలా గ్రాండ్గా జరుపుకుందాం అనుకుంటారు కదా, కానీ ఆ పెళ్లి సమయం వచ్చేసేసరికి వాళ్ళ దగ్గర అంత మనీ లేక మరియు బయట ఎక్కడ లోన్ లభించక చాలా తక్కువ రేంజ్లోనే జరుపుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ ఈ పథకం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఈ పథకం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా మాతో మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే మా నంబర్ 0226181 ఈ నంబర్కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మా యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మీతో మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. అసలు ఈ పథకంకి ఎలా అప్లై చేయాలి, ఇంట్రెస్ట్ రేట్స్ అంతా ఇవన్నీ క్లారిటీ ఇస్తారండి. సో ఈ వీడియోని చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో ద్వారా మీకు 1% అనే యూస్ఫుల్ అనిపించినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇలా వేరొక మంచి టాపిక్తో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు ఇట్లు మీ కౌశిక్, థ్యాంక్ యూ సో మచ్.